ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద వర్గాల వారందరికీ కూడా అండగా ఉండాలని చెప్పి అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలని అంటే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఈ సాధ్యంగా అవుతుందని చెప్పి ఇప్పటికే ప్రజల్లో ఒక దృఢ సంకల్పం ప్రగాఢ విశ్వాసంతో ఈరోజు జగనన్న అడుగులో అడుగు వేస్తూ మరి స్వాగతంతో ఎదురొస్తూ ఉన్నారు మహిళా సోదరిమణులందరూ కూడా యువకులు ఉత్సాహంగా కూడా. ఈరోజు ఇప్పటికే మరి కొత్తపేటలో యాత్ర ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర కొత్తపేటలో కొనసాగుతూ మరి ఏబీఎంవరం పొడుగుపాలెం ఏకోడూరు మీదుగా కేకోటపాడు చేరుకొని కేకోటపాడులో భారీ బహిరంగ సభ ఈ ప్రాంత సమస్యల్ని మన తన పాదయాత్రలో ఏవైతే చూశారో ఏ ఏ సమస్యలు ప్రజల నుంచి ఆయన దృష్టికి వచ్చాయో వాటన్నిటిని కూడా సభలో ప్రస్తావించి వచ్చే ఎన్నికల్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఏ సమస్యలు అయితే గుర్తించారో వాటన్నిటిని కూడా తీర్చే దిశగా మరి ఆలోచనలు చేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. ఇప్పటికే మరి రాష్ట్రంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఇప్పటికే చాలామంది పెద్దలు కలవడం జరిగింది. అందులో భాగంగానే నిన్న మాడుగుల నియోజకవర్గం ఎంటర్ అవగానే మరి నెల్లూరు జిల్లా నుంచి మరి సీనియర్ నాయకులు మరి మాజీ మంత్రి ఆనూరు రామనారాయణ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేస్తాము, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ రావడానికి మరి ఏ కండిషన్ లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తిస్థాయి నమ్మకంతో ఈ పార్టీలో చేరుతుందని చెప్పేసి ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా కొద్ది రోజుల్లోనే మరి మాజీ ముఖ్యమంత్రి గారు నేదిరిమిల్లి జగన్మోహన్ రెడ్డి గారి కుమారుడు కూడా మరి రేపు 8వ తారీఖున పార్టీలో జాయిన్ అవుతున్నారనేసంటే మరి ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ ఈ పార్టీ పట్ల ఎంత విశ్వాసం ఉంది, ఎంత నమ్మకం ఉంది, ఎంత గౌరవం ఉంది, వచ్చే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేటువంటిది ఇది ప్రజాభీష్టం అని చెప్పేసి ఇప్పటికే గమనించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. నిన్న మాడుగుల నియోజకవర్గం స్వాగతం మహిళల నుంచి సుమారుగా 5,000 మందితో కేవలం ప్రారంభ స్వాగతం చేశారని చెప్పేసి అంటే ఈరోజు జరిగేటువంటి పాదయాత్రలో వేలాది మంది పాల్గొని సాయంత్రం జరిగేటువంటి బహిరంగ సభకి కూడా సుమారుగా 20,000 మంది పైచీలకు బహిరంగ సభలో పాల్గొనడం కూడా ఇప్పటికే సమాయత్తం అయ్యారు. మరి ఈ జగనన్న మాకు ముఖ్యమంత్రి కావాలి, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో మళ్ళీ అందరూ కూడా చూడాలి, ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరగాలి, ప్రతి విద్యార్థికి కూడా న్యాయం జరగాలి, ప్రతి వృద్ధుడికి వికలాంగుడికి వితంతి సోదరిమణులకు కూడా మరి నెల నెల కూడా 2,000 రూపాయలు పెన్షన్ అందాలి, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ జరగాలి అని చెప్పి ప్రతి పేదవాడి తాలూకు పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్లో చదివే విధంగా ప్రతి తల్లికి కూడా ప్రతి నెల కూడా 1,500 రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఇలా అనే రైతులకు కానీ మరి గృహాలు కానీ అన్నీ ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టేటువంటి ప్రభుత్వం రాబోతుందని చెప్పి ఇప్పుడు కూడా ప్రజలు ఎదురు చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల సాధన కోసం వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ 2011లో ఏర్పాటైంది. దాంట్లో భాగంగా నిజంగానే అప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ పనిచేస్తూ ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా విద్యా వ్యవస్థ చాలా దారుణమైనటువంటి అంశాలు ఉన్నాయి, దాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానమైనటువంటి సమస్య జిల్లా పరిషత్ అలాగే గవర్నమెంట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి గిరిజన విద్యార్థులకు భోజన పథకం అనేది ఐటీడీ పరిధిలోని అంశము, అది పెట్టకపోవడం అనేది చాలా దారుణమైన విషయం, అది కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి పాఠశాలలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గవర్నమెంట్ ఉన్నత పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి కూడా భోజనం పెట్టవలసినటువంటి అవసరము ఐటీడీకి ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే విద్యార్థులకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు నియమించకపోవడం వలన ఆ ప్రాంతంలోని పాఠశాలలు మూసివేయబడింది, 100 పాఠశాలలు మూసివేయడం అనేది చాలా దారుణమైన విషయం, అది వెంటనే తెరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి జగనన్న గారికి మన ప్రతిపక్ష నేత ప్రీతమ నేత జగనన్న గారికి మేము కలిసి విన్నవించడం జరిగింది. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే సిపిఎస్కి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ఏజెన్సీ కాదు ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులందరూ కూడా మరి ఎవరైతే మా సిపిఎస్ విధానం రద్దు చేస్తారో వాళ్ళకే మా యొక్క ఓటు అని చెప్పేసి కూడా ఖరాఖండిగా పలు సందర్భాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసి ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారు వచ్చిన వెంటనే మరి వారం రోజులే సిపిఎస్ విధానం రద్దు చేస్తామని చెప్పేసి చెప్పడం వల్ల నిజంగా ఉపాధ్యాయుల వర్గం కానీ అలాగే ఉద్యోగ వర్గం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా దాన్ని స్వాగతిస్తున్నారు, అన్నగారు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కనుక మరి ఈ సందర్భంగా మేము ఏంటంటే విన్నవించేది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మెరుగుపడాలని చెప్పేసి మేము ప్రత్యక్షంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో
ఒక దుర్మార్గ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. దాన్ని ఉద్దేశించే చాలామంది పెద్దలు ఏదైతే ఆ రోజు 2004లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు రైతాంగానికి కానీ అలాగే పేదవాడికి అన్ని విధాల ఆదుకున్నటువంటి పరిస్థితిని మనం అందరూ చూశారు ఈ రాష్ట్రం అంతటా. ఈరోజు 2014లో తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టారు ఈ రాష్ట్రంలో. ఈ 4.5 ఏళ్ళలో తెలుగుదేశం పరిపాలన చూసాం ఎటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగిందో ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఈ రాష్ట్రంలో ఏదైనా పేదవాడికి కానీ అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ తాలూకా ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఇదే ఏరియాలో పాదయాత్ర చేసి ఏదైతే మాటనిచ్చారో ఈ రైతాంగానికి ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి ఆ కుటుంబం ఈరోజు తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈరోజు సుమారు 3000 కిలోమీటర్లు ఒక ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి ఈరోజు సుమారు 2500 పైబడి ఈరోజు కొనసాగించారు కిలోమీటర్లు. మరి ఏదైతే ఏ కుటుంబం వస్తే ఈ తాలూకా రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందో మరి ఆ కుటుంబానికి పట్టం కట్టాలి, ఆ కుటుంబం వెంట ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ప్రవేశిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు ఈ ముఖ్యంగా ఈ తాలూకా ఈ ఏరియాని పల్లపనాటి ప్రాంతంగా పెద్దలు అంటూ ఉండేవారు. ఇది ఒకరోజు సస్యశ్యామలంగా ఈ తాలూకా వాతావరణం కానీ అలాగే వాటర్ సోర్సెస్ ఉన్నటువంటి ఏరియాలో ఎక్కువ చెరుకు పండించినటువంటి పరిస్థితి. ఈ చెరుకు ఈరోజు రైతాంగానికి గిట్టుబడి లేక ఈరోజు చాలామంది రైతాంగం చెరుకు కూడా వేయలేనటువంటి పరిస్థితి. ఇక్కడ దగ్గరలో గోవాడ ఫ్యాక్టరీ, గోవాడ కూడా నష్టంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. 2004 ముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ తాలూకా ఏరియా మరి పాదయాత్ర చేసినప్పుడు ఈ తాలూకా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అత్యధిక నష్టాల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితిని చూసి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ తాలూకా గోవాడ ఫ్యాక్టరీని తెరిచి మరి అత్యధిక లాభాల బాటలో నడిపించినటువంటి పరిస్థితులు చూశాం. కపల్లి పార్లమెంట్లో ఈరోజు ఆర్వా నియోజకవర్గమైన మాడుగుల్లో జగనన్న ప్రజా సంకల్ప పాదయాత్ర జరుగుతూ ఉంది. ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నిన్న మాడుగుల్లో ప్రవేశించినప్పుడు ఆ మహిళలు అయితేనేమి యువత అందరూ కూడా జగనన్నకి మద్దతు తెలియడం, సంఘీభావం తెలియజేయడం మనం చూసాము. అలాగే చాలామంది పెద్ద నేతలు, అన్ని కేడర్ వాళ్ళు కూడా పార్టీలో అశేషంగా చేరుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జగనన్న మీద ఒక నమ్మకం ప్రజలందరికీ వచ్చేసింది. అతను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక కుటుంబంలో గడిపింది చాలా తక్కువ కాలం. ఎక్కువ కాలం ప్రజల మధ్య గడుపుతూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు, నాయకులు అందరూ బలంగా నమ్మడంతో ఎంతోమంది ఈ పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో బహిరంగ సభ జరుగుతూ ఉంది కే కోటపాడులో. ప్రజలందరూ ఈరోజు మార్నింగ్ నుంచే కూడా మధ్యాహ్నం కూడా అక్కడికే వచ్చేసి జగనన్న చెప్పే మాటలు విందామని చూస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికీ 5 నియోజకవర్గాల్లో కూడా అన్ని మీటింగ్స్ వర్షంలో కూడా ఒక్క చెక్కు చెదరకుండా అలా కదలకుండా జగనన్నకి తమ మద్దతు తెలియజేశారు ప్రజలు. అదేవిధంగా ఈరోజు జరగబోయే మీటింగ్లో కూడా వేలాది మంది, లక్షలాది మంది జనాలు తరలివచ్చి జగనన్నకు తమ సంఘీభావం తెలియజేస్తారని భావిస్తున్నాము.